తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెండు హామీలను అమలు చేశారని, ప్రధానంగా ఉచిత బస్సు సౌకర్యం కలగజేసినందుకు మహిళలు సంతోషిస్తున్నారని మహిళా సంఘం నేత జ్యోతి అన్నారు. పేద వర్గాలకు, మధ్యతరగతి మహిళలకే కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని, మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆమె తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు, ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి పథకం ఉన్నది. ఈ పథకాన్ని మొత్తం కూడా అమలు చేస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రధానంగా తెలంగాణ మొత్తంగా 50 రవాణా సౌకర్యాన్ని కల్పించడం తోటి ఖమ్మంలో మనం ఉన్నాం, ఖమ్మంలో బస్ స్టాండ్ ఉన్నాం, ఇక్కడనే ఏదైతే మహిళలు ఉన్నారో వాటికి మరి ఉచితం మేము ఈ సరే పిల్లల్ని హాస్టల్లో పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళకి కనీస ఛార్జీలు భార్యాభర్త చూడడానికి రావాలంటే 500 వెచ్చించు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చి లేడీస్ ధైర్యంగా వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలన్నా కొంచెం దూర భారం నుంచి ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా రోజు కనీస వేతనం కూడా వాళ్ళకి ఎంత లేదన్నా బస్ ఛార్జీలు 200 ఖర్చు వస్తుంది. కాబట్టి అది కూడా ఈ మహిళలకు సంబంధించి పథకాన్ని పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. రేవంత్ రెడ్డి గారండి, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మాకు సంఘాలు ఉంటాయండి, నెల నెల మీ సంఘాలు మీటింగ్స్ పెట్టుకొని డోక్రా డబ్బులు కట్టుకోవడానికి కూడా కొన్ని డబ్బులు ఉంటేనే, ఛార్జీలు ఉంటేనే వెళ్లాల్సి వచ్చేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మాకు నెల నెల మీటింగ్స్ ఉంటాయండి, వాటికి రావడానికి కూడా మాకు సక్రమంగా ఉందండి. ఇది ఇది ఈ పథకం చాలా సంతోషంగా ఉందండి. మీరు చేసిన ఇక్కడనే ఇంకొక సమైక్య నాయకురాలు అమ్మ చెప్పండి, మీరు ఈ ప్రయాణం పట్ల ఎలా స్పందిస్తున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు అండి. మహిళల పట్ల మీరు చూపిస్తున్న ఈ బస్ ఛార్జీలు చాలా పేద ప్రజలు ఛార్జీలు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక్కడనే ఏదైతే ఒక మహిళ ఉన్నారు అమ్మ చెప్పండి, అంటే మొత్తంగా తెలంగాణలో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్న సందర్భంలో మీరు ఎలా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లోనే వాళ్ళ హామీ నెరవేర్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించి చాలామంది మహిళలకు వాళ్ళు తోడ్పడుతున్నారని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మహిళలకు అందరికి కూడా ఈ పథకం ద్వారా ఒక తోడ్పాటును అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు అని మహిళల పక్షాన మేము అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 1990 ఖమ్మం.